నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనిక మొత్తానికి డిస్ట్రిక్ట్స్ వైస్ గా అన్ని మేము చెప్పుకుంటూ వచ్చాం ప్రస్తుతం గుంటూరులో మేము ఉన్నాం ఈ గుంటూరులో గెలుపెవరిది గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరెవరు గెలవబోతున్నారు అనే దాని గురించి చూద్దాం శ్రీకాంత్ గారు నమస్తే ఫస్ట్ గురజాల కాస్ మహేశ్వర్ రెడ్డి వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు మరకమారు జయకేతనం ఎగురవేస్తున్నారు ఎర్పతనేని శ్రీనివాసరావు తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించడం లేదు ఓడిపోతున్నారు క్లియర్ గా చెప్పేశారు మరి తాడికొండ ఎస్సీకి సంబంధించి తెనాలి శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారు గెలుస్తున్నారు ఈసారి సో వైసీపీ అంత స్ట్రాంగ్ వైసీపీ ఇక్కడ విజయం సాధించడం లేదు చిలకలూరుపేట వచ్చేసి హోరాహోరీ వాస్తవానికి ఏమైందంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు విజయం సాధించేటటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నప్పటికీ అక్కడ వైకాపా ఇన్ఛార్జిని ఒక్కసారిగా అభ్యర్థిని మార్చేశారు మల్లెల రాజేష్ నాయుడు గారి స్థానంలో కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు గారిని తెచ్చింది కాబట్టి మనోహర్ నాయుడు అంటారు కాపు సామాజిక వర్గం పత్తిపాటి పుల్లారావు గారు కమ్మ సామాజిక వర్గం వాస్తవంగా కమ్మల సంప్రదాయ స్థానం అది చిలకలూరుపేట కానీ 2019 ఎన్నికలు వెనుకబడిన తరగతులకు చెందిన మన విడుదల రజనీ గారు బ్రేక్ చేశారు ఆ సంప్రదాయాన్ని కాబట్టి మనోహర్ నాయుడు గట్టి పోటీ ఇస్తున్నాడు అక్కడ గుంటూరు మేయరు కానీ కనీవినేరుగని పోటీ ఇస్తున్నాడు హోరాహోరీపూర్ చివరి నిమిషం వరకు చిలకలూరుపేట ఫైనల్ అంటే ప్రతిపాటి పుల్లారావు గారిని ప్రకటించిన తర్వాత మార్చినప్పటికీ కూడా వైసీపీకి ఒక్కసారిగా అక్కడ ఎడ్జ్ వచ్చింది హోరాహోరీపూర్ సందేహం లేదు చివరి వరకు కూడా ఆ ఫలితం మనం అంత స్పష్టంగా తేల్చి చెప్పలేకపోతున్నాం ఇక వెనుకొండ జీవి ఆంజనేయులు కమ్మ సామాజిక వర్గం బొల్ల బ్రహ్మనాయుడు వైకాపా కమ్మ సామాజిక వర్గం జీవి ఆంజనేయులు గారు గెలవబోతున్నారు వెనుకొండ అంటే లాస్ట్ టైం కి ఇప్పటికి మనం అట్లా ఏం చెప్పాలి అలా ఏం లేదు జీవి ఆంజనేయులు గారు వారు మాజీ శాసనసభ్యులు కదా వారు మళ్ళీ మరొకమారు పోటీ చేస్తున్నారు బొల్ల బ్రహ్మనాయుడు గారు ఓడిపోతున్నారు జీవి ఆంజనేయులు గారు గెలుస్తున్నారు ఓకే ఇక వేమూరు ఎస్సీ చూస్తే నక్కా ఆనందబాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారే గెలవబోతున్నారు ఐ మీన్ నేను అదంటం కాదు ఖచ్చితంగా వారు గెలుస్తున్నారు నక్కా ఆనందబాబు గారు వారు మంత్రివర్గంలో కూడా ఉన్నారు గతంలో పొన్నూరు వాస్తవానికి పొన్నూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళి నరేంద్ర కుమార్ గారు విజయం సాధించబోతున్నారు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ గారు విజయం సాధించలేరు మరి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నారు అంబటి రాంబాబు గారు సోదరులు ధూళిపాళి వీరయ్య చౌదరి గారి కుమారుడిగా ధూళిపాళి నరేంద్ర కుమార్ గారు ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించి 5 పర్యాయాలు వరుసగా గెలిచినటువంటి నేపథ్యం ఉంది మీకు 2019 ఎన్నికల్లో ఇంత వైకాపా ప్రభంజనంలో కేవలం 1100 ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం ఘన విజయం సాధించబోతున్నారు నరేంద్ర కుమార్ గారు కమ్మ సామాజిక వర్గం పెద్దకూరపాటు చూస్తే వైసీపీ వైపు కనిపిస్తుంది వైసీపీనే అక్కడ నంబూరు శంకర్రావు గారు వారు సిట్టింగ్ ఎమ్మెల్యే వారే గెలవబోతున్నారు కమ్మ సామాజిక వర్గం ఓకే ఇంకా సత్తెనపల్లి మధ్యలో మనం మాచర్లను వదిలిపెట్టాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఘన విజయం సాధించబోతున్నారు మాచర్ల నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గం వైకాపా ఘన విజయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు సాధించబోతున్నారు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు హోరాహోరీ తలపడిన విజయావకాశాలు కన్నా లక్ష్మీనారాయణ గారి వైపే స్పష్టంగా మొగ్గు చూపు అంటే ఇక్కడ అంబటి రాంబాబు గారి గురించి ఒక మాట ఎందుకు ఆయన ఈసారి కష్టం అంటే ఎందుకు అని కాదు కానీ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎలక్షన్ ఇంజనీరింగ్లో తిట్ట ఓకే అంబటి రాంబాబు గారి మీద ఎలక్షన్ ఇంజనీరింగ్లో తిట్ట ఆ దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ విజయం సాధించబోతున్నారు ఓకే ఇంకా నర్సరావుపేట చూస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు వైకాపా అభ్యర్థి అక్కడ తెలుగుదేశం అరవింద బాబుని వారికి ఇచ్చింది వెనుకబడిన తరగతులకి ఇక్కడ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు గతంలో కూడా అదే తప్పిదం చేసింది అరవింద బాబుకి అవకాశం ఇచ్చి కాకపోతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విజయం సాధించబోతున్నారు గుంటూరు ఈస్ట్ చూస్తే షేక్ నూరి ఫాతిమా ఆవిడే ముస్లిం మైనార్టీ వారే గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి తెనాలి శివకుమార్ అన్నాబత్తుని శివకుమార్ కమ్మ సామాజిక వర్గం వైసీపీ వారే గెలవబోతున్నారు జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ గెలవబోవటం లేదు ఎందుకు సార్ మంగళగిరి గురించి ఏం తేల్చలేదా హోరాహోరీ అవునా మంగళగిరి ఏమైందంటే అది పద్మశాలీల సంప్రదాయ స్థానం వాస్తవానికి కాకపోతే ఏమైపోయిందంటే ఇతర సామాజిక వర్గాలు అక్కడ చొరబడి ఆ నియోజకవర్గాన్ని క్యాప్చర్ చేస్తూ వచ్చారు అది అక్కడ ఉన్నటువంటి స్థానిక పద్మశాలి సామాజిక వర్గానికి ఒక విధంగా అది ఎప్పటి నుంచో వాళ్ళ మనోభావం దెబ్బతీస్తున్నటువంటి అంశం అసహనంతో ఉన్నారు దానిని సరిగ్గా ఆ అంశం ఏదైతే ఉందో దానిని సరిగ్గా ఆ సున్నితమైన అంశాన్ని పట్టుకునే కాండ్రు కమల గారి కుమార్తె లావణ్యకి పద్మశాలి సామాజిక వర్గానికి వైకాపా అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది హోరాహోరీపోరు నారా లోకేష్ గారు ఈ స్థానం నుంచి ఖచ్చితంగా గెలిచి తీరాలి ఎట్టి పరిస్థితులు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే నేను నిలబడి గెలవాలన్నటువంటి ఒక పంతంతో ఆయన అక్కడికి వెళ్ళారు కాకపోతే హోరాహోరీపోరు తలపిస్తుంది మంగళగిరి అంత సులభం కాదు తెలుగుదేశానికి అంత సులభం కాదు బాపట్ల కోన రఘుపతి బ్రాహ్మణ సామాజిక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అక్కడ వేగేశ్న నరేంద్ర వర్మని క్షత్రియ సామాజిక వర్గానికి తెలుగుదేశం కేటాయించింది. కాకపోతే కోన రఘుపతి గారు అక్కడ గెలుస్తున్నారు. ఇక ప్రతిపాడు ఎస్సీ గురించి కూడా ఒక కన్ఫ్యూజనా సార్ లేకపోతే టఫ్ ఫైట్ అనా? హోరాహోరీ ప్రతిపాడు ఎస్సీ ఊహించినటువంటి హోరాహోరీ నియోజకవర్గం అది. ఎందుకంటే తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంది, కాకపోతే చివరి నిమిషం వరకు ఫలితం మనం తేల్చి చెప్పలేకపోతాం. ప్రతిపాడు అలా గుంటూరు వెస్ట్ చూస్తే విడుదల రజనీ గారు అంటే ఆవిడ స్టార్టింగ్ లో ఇష్యూస్ అయినాయి ఏమీ లేవు, అన్ని అందరు మర్చిపోయారు. ఆవిడ నియోజకవర్గంలో ప్రచార పర్వంలో ఆవిడ మూడో దశకు చేరుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం నాంచి చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించారు. కాబట్టి విడుదల రజనీ గారు వెనుకబడిన తరగతుల నుంచి విడుదల రజనీ గారు అక్కడ ఘన విజయం సాధించబోతున్నారు. ఓకే, రేపల్లె గుంటూరులో లాస్ట్ ఆఖరి నియోజకవర్గం 17 అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ సాధించబోతున్నారు. కలుగీత సామాజిక వర్గం అక్కడ కలుగీత సామాజిక వర్గానికి వైకాపా కూడా ఇచ్చింది ఈపూరు గణేష్కి. అయితే తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ భారీ ఆధిక్యతతో గెలవబోతున్నారు. స్ట్రాంగ్ పర్సన్. సో ఇది టీడీపీ అంటే బేసిక్గా ఈ గుంటూరు సరౌండింగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ కంచుకోటాను ఒక పక్క మాట్లాడుతున్నప్పటికీ అది కొంచెం అయినా కూడా 5 తెలుగుదేశం, 5 వైకాపా, 5 హోరాహోరీలోకి వచ్చింది. తెలుగు ఇక్కడ కృష్ణా జిల్లా ఎలా ఉందో గుంటూరు జిల్లా కూడా అలాగే ఉంది. ఓకే, అది సో టఫ్ ఫైట్ లో ఏమవుతుంది? హోరాహోరీ 5 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా. 5 ఖచ్చితంగా తెలుగుదేశం, 5 ఖచ్చితంగా వైకాపా సాధించుకుంటారు. ఓకే, మొత్తానికి మనం ఈ మొత్తం చూస్తే కనుక 6 జిల్లాలని మనం కవర్ చేస్తాం. 7వ జిల్లా అనుకుంటా. 7 జిల్లాలు, మొత్తం 7 జిల్లాలు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఉభయ గోదావరి 2 జిల్లాలు, గుంటూరు కృష్ణ 7 జిల్లాలు పూర్తి చేసాం మౌనిక. సో మిగతావి కూడా చూద్దాం సార్, తప్పకుండా ఎవరికి గెలిపేలా ఉందనేది చూద్దాం సార్. సో మొత్తానికైతే ఇది మాక్సిమం గోదావరి జిల్లాలు లేకపోతే విజయనగరం, విశాఖ అటువైపు గుంటూరు, కృష్ణా జిల్లాలతో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మిగతా మీకు అందిస్తాం. దీనికి సంబంధించి ఎవరికి గెలిపేలా ఉంది, హోరా హోరీనా ఏంటి సంగతి అనేది. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.